వ్యవసాయంలో అతి పెద్ద కుంభకోణం తెలంగాణలో జరుగుతా ఉన్నారు మన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రికి అంత ఓపిక లేదు ఇవన్నీ ఎక్సర్సైజులు చేసే ఎనక నుంచి పూర్తిగా ఈ కరప్షన్ నడుపుతున్న తతంగం రైతులని నట్టేట ముంచుతున్న తతంగం కల్వకుంట్ల తారక రామారావుది బయట వడకుండా ముందుకు రాకుండా విపరీతమైన కరప్షన్ లో మునిగి తేలుతున్నది కేటీఆర్ ఈ పెద్దాయనకి అంత టైం లేదు పెద్దాయనకి ఆయన ముఖ్యమంత్రి అన్న సోయి కూడా పోయింది కేటీఆర్ రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్నాడు ప్రత్యేకంగా వ్యాపారాన్ని కాళేశ్వరంలో బాగా తింటున్నారు ఇల్ల అనుకుంటున్నాం మనం వ్యాపారంలో ఉన్న కరప్షన్ మొన్న వరి ప్రొక్యూర్మెంట్ లో కూడా చూసుకున్నారు మీరు వ్యాపారంలో ఉన్న కరప్షన్ కాళేశ్వరంలో కూడా లేదంట ఎందుకు తక్కువ ధర ఉంటదే డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఇది నేను చెప్తలేను 2300 ఉన్నదన్నది మీరందరూ గూగుల్ చేసుకోండి వచ్చేస్తది ధర దేశంలో మక్కకి ఓపెన్ మార్కెట్ లో ధర 2300 ఉన్నది మన రాష్ట్రంలో ఎందుకు ఉండది అంటున్నా 1850 రూపాయలు కేంద్రం ప్రకటించినప్పుడు నీకు కొనుగోలు కేంద్రం పెట్టడానికి ఏంది ఇబ్బంది ఇదే వరి ప్రొక్యూర్ చేసే టైం లోని అడిగితే ఇక్కడ మన జిల్లా మంత్రి మార్వాడి లెక్కలు చెప్పిండు మాకు ఇంత ఇంట్రెస్ట్ అవుతున్నది మాకు ఇన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఉన్నాయి ఈ ఈ ఇంట్రెస్ట్ పైసలు మాకు ఇస్తే మేము కొనుగోలు చేస్తాం అంటే నీకు బాధ్యత లేదా నీ రైతుల పట్ల నీకు బాధ్యత లేదా మరి వేరే రైతులకి రాష్ట్ర రైతులకి ఏమో 30,000 50,000 40,000 వచ్చే పంటలు వేసుకోమంటావు నీకేమో ఎకరానికి 1 కోటి రూపాయల ఆదాయం ఉన్నదని నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తావు కనీసం 15 లక్షలు ఎకరానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ వ్యాపార క్షేత్రం ఏదైతే ఉన్నదో అది తక్షణమే టూరిస్ట్ ప్లేస్ గా ఎందుకంటే నువ్వు ఒక సక్సెస్ఫుల్ రైతువి అవునా కదా మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా నువ్వు సక్సెస్ఫుల్ రైతువే కదా మరి నీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బట్టి మరి నీ సక్సెస్ కి దాని సీక్రెట్ లేంది రైతులకు తెలవాలి కదా నువ్వు ఇమీడియట్ గా నియోజకవర్గాల వారీగా ప్రతిరోజు ఒక నియోజకవర్గం నుంచి రైతులకు నీ వ్యాపార క్షేత్రాన్ని ఓపెన్ చేయి నువ్వు నీ అవినీతి ఆపేస్తే రైతులు బాగుపడతారు ఆత్మహత్యలు తగ్గుతాయి 5వ స్థానంలో ఉన్నట్టున్నది తెలంగాణ మన రాష్ట్రం చిన్నగైంది కానీ మన ఇవి సూసైడ్లు మాత్రం రైతుల సూసైడ్లు మాత్రం తక్కువ కాలే కేంద్ర ప్రభుత్వం మోడీ పెట్టేది ఇడ పెట్టనీయవు నువ్వు పసుపు రైతుకు మద్దతు ధర వచ్చేటట్టు లేఖ రాయవు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర మీద రైతులని మొక్క కొననీయవు మరి నువ్వు కొంటావా అంటే నువ్వు కొనవు నీకు రైతులు చచ్చిపోతున్నా కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు ఇది ఈ పరిస్థితులలో మన రాష్ట్రము మన జిల్లా రైతులనండి టీచర్లనండి కోవిడ్-19 పేషెంట్లనండి ఈ అందరూ కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే మనోడు గురుదక్షిణ ఇచ్చేది మన మనోళ్ళకి కల్వకుంట్ల కుటుంబానికి దక్షిణ తీసుకున్నాడు తప్ప ఇచ్చుడు ఉండదు నేను ముఖ్యమంత్రిని చెప్తా ఉన్నా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాకు కూడా నువ్వే ముఖ్యమంత్రి నీ ఆరోగ్యం బాగుండాలని నేను కూడా కోరుకుంటా ఆ 15 లక్షలు ఇచ్చేసేయి బాలాపూర్ మండలికి ఇచ్చేసేయి మళ్ళీ పుసుకర్ నీకేమైనా అయిందనుకో ఏదో హితవు చిన్నోనైనా చిన్న హితవు వలుకుతున్నా నీకే ఆరోగ్యం బాగుంటావు గమ్మున 15 లక్షలు పోయినసారి ఎంతకైతే అమ్ముడు పోయిందో అన్ని పైసలన్నీ ఇచ్చేసేయి ఇలా నిజంగా కూడా ఎంత దురదృష్టం అంటే
రైతులు అరే వాళ్ళకి ఏమైనా మేల్ చేయకరా నాయన లాస్ అయితే చేయకు నష్టం చేయకు ఇదంతా నీ కొడుకు ప్రణాళిక ఇది కేటిఆర్ ప్రణాళిక ఇది ఆయన మల్ల ఏడ ఎన్నుకుంటాడు ఈ నాకేం తెలనట్టు చెడ్డ పేరు వస్తా లయ్యకి మంచి పేరు బ్రిడ్జ్ కడితే హైదరాబాద్ బ్రిడ్జ్ కడితే ఓ ఫస్ట్ వస్తా ట్విట్టర్ పిట్ట మీద ఇగో ఈ స్కామ్ మొత్తం దీనికి ప్రణాళిక మొత్తం కేటిఆర్ ది రైతులని నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నది కేటిఆర్ అలా అయ్యేదేమైంది అయిపోయి ఐదేళ్ళు అయిపోయి ఈయన సంవత్సరంన్నర దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయి ఏడేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు విశాల్ అనుకున్నాడు ఏందో మంచిగా నేనేమి నాకు ఏం తెలియదు మళ్ళా వాడిని పట్టుకొని వీడిని పట్టుకొని ఈయననట అసలు కరప్షన్కి స్పెల్లింగే తెలియదట కేటీఆర్కి అట్లా పబ్లిసిటీ చేపించుకుంటాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అతి పెద్ద కుంభకోణాలల్ల అన్నిటి వెనక కేటీఆరే ఉన్నాడు కేసీఆర్కి అంత టైం లేదు అవసరమూ లేదు